అనాశినో అప్రమేయస్య. ఆత్మ ఎటువంటిది? అవినాశి, నాశనం లేని, అది అప్రమేయమైనది. ఈ విధానమును తెలుసుకుని నీవు అర్జున తస్మాత్ యుద్ధస్వ భారత, యుద్ధం చేయడానికి పూనుకొని లే, యుద్ధం చేయడానికి లేమంటున్నాడు. గీత యొక్క అభిప్రాయం ఏమిటంటే, లోపల జ్ఞాని అయి వాడు కర్మ చేయవలనని, అంతరమున మహాభక్తుడై వాడు కర్మయోగాన్ని అనుష్ఠించాలని, అంతరమున వాడు జ్ఞాని అయినా యోగి అయినా భక్తుడు అయినా కర్మ మాత్రం తప్పదు, కర్మ చేసి తీరాలే అని చెప్పేటటువంటి మహా ఉత్తమ తత్వం గీతాశాస్త్రంలో ఉంది. భగవాను అభిప్రాయం ఏమిటంటే, ప్రతివాడు కర్మ చెయ్యాలి. వాడు జ్ఞాని గాని అజ్ఞాని గాని, వాడు యోగి గాని భక్తుడు గాని, వాడు బాలుడు గాని వృద్ధుడు గాని, స్త్రీ గాని పురుషుడు గాని, ఎవరైనా సరే కర్మ చేస్తే, కర్మ చేయకపోతే వాడు బుధించుటకు వాడు అర్హత లేదు. శరీర యాత్రాబ్జితైన ప్రసిద్ధ కర్మణ అని చెప్తా, ఇంకా ముందు కర్మ చేయకపోతే నీ శరీర యాత్ర కూడా నడవదు, ఇంకా ముక్తి కూడా నడవించదు, కర్మ చేసి తీరా. అయితే పామరులు చేసే కర్మకు పండితులు మహాత్ములు చేసే కర్మకు భేదం ఉంది. ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకే పాఠశాలకు వెళుతున్నారు. విద్యార్థులు వెళ్ళినందుకు నేర్చుకోవడానికి, ఉపాధ్యాయులు వెళ్ళినందుకు నేర్పడానికి అంటే బోధించడానికి. వారు వీరు ఒకే కర్మ చేస్తూ ఉన్నప్పటికీ వారి కర్మకు వీరి కర్మకు భేదం ఉంది. మహాత్ముల కర్మకు సామాన్యుల కర్మకు వారు లోకములకు బోధించడానికి, తాము ఆచరించి చూపడానికి, వారిని మంచి మార్గం నడపడానికి వారు కర్మ చేస్తారు. వీడికి అవసరమై వీడు కర్మ చేస్తారు, వీడు నేర్చుకోవడానికి వెళుతూ ఉంటాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అంతవంతైమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుద్ధస్వ భారత. కాబట్టి యుద్ధం చేయి, లోపల జ్ఞాని వై పైకి యుద్ధం చేయి. నీ విద్యుత్ ధర్మం, నీ కర్తవ్యాన్ని నేను నిర్వహించు అని పరమాత్మ చెబుతున్నాడు. ఎవరో చేసేదేమిటి, నేనే చేస్తున్నారు కర్మలని ముందు ముందు కర్మయోగంలో చెబుతాడు. నాకంటే జ్ఞానులు ఎవరైనా ఉన్నారా, నాకంటే యోగులు ఎవరైనా ఉన్నారా, నేను కూడా కర్మ చేస్తూనే ఉన్నాను. మానవ శరీరం ధరించినప్పుడు కర్మ చేయక తప్పదు. కృష్ణుడి యొక్క జీవితంలో చూస్తే గోవర్ధన గిరి ఎత్తడం ఏమిటి, రాక్షసులను చంపడం ఏమిటి, ఇంకను అనేక పనులు చేయడం ఏమిటి, ప్రస్తుతంలో అర్జునుని రథం తోలడం ఏమిటి, ఎంత కర్మీగా నేనే చేస్తున్నాను. నాకంటే జ్ఞానులు ఎవరైనా ఉన్నారా, నాకంటే యోగీశ్వరులు ఎవరైనా ఉన్నారా, కర్మలను తప్పించుకునే వాళ్ళని ప్రయత్నం చేసేవాడు పరమ మూర్ఖుడు. ఎంతసేపని ధ్యానం చేస్తారు, ఎంతసేపని సమాధిలో ఉంటారు, 2 గంటలు 3 గంటలు 4 గంటలు తర్వాత మిగతా సమయంలో ఏం చేస్తారు, వ్యర్థ సంభాషణలోనూ లేకపోతే దొరలాడంలోనూ నిద్రపోవడంలోనూ వ్యర్థం చేయకుండా లోకహితకరమైనటువంటి కర్మలు చేస్తూనే ఉండాలి. జ్ఞానులు అయి కూడా కర్మలు చేస్తూ ఉండాలి. నీవు ముముక్షు అయితే, నీవు సాధకుడు కలిగితే చిత్తశుద్ధి అర్థం కర్మ, నీవు జ్ఞానివైతే లోక సంగ్రహార్థం కర్మ. నీ కొరకు కర్మ ముముక్షుగా ఉన్నప్పుడు, జ్ఞాని ఇతరులను మంచి మార్గంలో పెట్టడానికి లోక సంగ్రహార్థం అంటే లోకమును బాగు చేయుటకు, లోకమును మరమ్మతు చేయుట కొరకు, లోకమును సన్మార్గానికి మరల్చుట కొరకు వారు కర్మ చేస్తారు మహాపురుషుడు. కాబట్టి తస్మాద్ యుద్ధస్వ భారత ఎంధిన వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని చెప్పి చెప్పి కొన్ని శ్లోకాలు ఇంకా ఈ అధ్యాయం ఇలానే పొడిగిస్తూ ఉంటే ఎన్ని రోజులు పడుతుందో మనకు అర్థం కాదు. అందుకని దీన్ని కొంత సంగ్రహం చేయడం అవసరం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే వేదా వినాశినం నిత్యం యేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. కేవలం ఆ పరమాత్మ నాశనం లేనటువంటి వాడు,
అందువలన ఎవడు ఆ పరమాత్మ తత్వమును తెలుసుకుంటాడో వాడు తాను ఆత్మను అనే అద్వితీయమైనటువంటి జ్ఞానమును పొందుతాడు. నాలుగు వేదాల్లో నుండి నాలుగు వాక్యాలు తీసుకున్నారు, వాటిని మహావాక్యాలంటారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, నాలుగు వేదముల నుండి నాలుగు మహావాక్యాలను స్వీకరించారు. తత్వమసి అనే మహావాక్యం గురువు బోధించేది, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం శిష్యుడు పురస్చరణ చేసేది. దానిని నిర్ధారణ చేసే వాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. ఆ ప్రజ్ఞాన ఘనమైనది బ్రహ్మస్వరూపం, అది ప్రత్యక్షమైనటువంటి ఇదేను అని చెప్పే అపరోక్ష జ్ఞానం. నీవు ఈ శరీరం కాదు, ఇంద్రియములు కావు, కేవలం పరమాత్మయే అని చెప్పేటటువంటి వాక్యం తత్వమసి అనే మహావాక్యం. నేను అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మను అని వీడు అనుసంధానం చేయవలసినటువంటి మహావాక్యం ఇది. మహావాక్య విచారణ అంటారు. ఇంతేకాదు, ఇవి తీసుకుంటే దీనికి ఎన్ని దినాలైనా పడుతుంది, ఎంతకాలమైనా పడుతుంది. మహావాక్య విచారణ వాడు చక్కగా చల్తాడంటే వాడు పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. విచారణ అంటే బాహ్య విచారణ కాకుండా కొంతవరకు బాహ్య విచారణ చేసి తత్వానుసంధానం చేసుకుని తత్వ విచారణ కలిపి ఆంతరంగికమైనటువంటి సాధన, ఆంతరంగికమైనటువంటి విచారణ వాడు చేయాలి. శ్రవణంలో కూడా బాహ్య శ్రవణం, ఆంతరశ్రవణం, మననంలో బాహ్య మననం, ఆంతరమరణం, నిధిధ్యాసంలో కూడా బాహ్య నిధిధ్యాసం, ఆంతరంగిక నిధిధ్యాసం అని ఇలా ఉన్నాయి. బాహ్యంగా వేదాంతం మీరంతా వింటున్నారు, ఇది బాహ్య శ్రవణ. ఆంతరశ్రవణం, ఆంతరంగిక శ్రవణం ఉంది, అది చెప్పిన విషయాలన్నీ మనస్సులకు తెచ్చుకోవడం కాకుండా వీటినన్నిటినీ లోపలనే వినడం. లోపల ఉండేటటువంటి అంతర్వాణి ప్రబోధమును, ఆంతరంగికమైనటువంటి ఆ ప్రణవనాగమును సాధనా విశేషం వలన ఎప్పుడు వినగలుగుతాడో, అఖండమైనటువంటి ఆత్మజ్యోతిని దర్శించగలుగుతాడో, అంతరాత్మై అంతర్జ్యోతిని ఎవడు వీక్షింపగలుగుతాడో వాడు పరమహంస, వాడు యోగీశ్వరుడు. ఆత్మపదార్థాన్ని ఇంకా వర్ణించుకున్నాడు, నజాయతే నమ్రియతే కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. చాలా ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం. కఠోపనిషత్తులో కూడా మనకు కనిపిస్తుంది, నజాయతే మ్రియతే వా కదాచిత్, ఆత్మ పుట్టేది కాదు, నమ్రియతే అంటే మరణమును పొందేది కాదు, నాశనమును పొందేది కాదు, నాయం భూత్వా భవితా వా న భూయ, ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేకపోయేది కాదు, ఒకప్పుడు లేకపోయి మరలా ఒకప్పుడు ఉండేది కాదు. అజహా, అజహా అంటే పుట్టుకలేనిది, అజు అంటే పుట్టుకలేని వాడు, నిత్య నిత్యస్వరూపమైనది, శాశ్వతమైనది, శాశ్వతమైనది, పురాణ పురాణమైనది, సనాతనమైనది. ఈ శరీరములు చంపబడ్డా ఆత్మ చంపబడేది కాదు అని చెబుతున్నాడు పరమాత్మ. ఈ శరీరములు అనేక వికారములను పొందినా, అనేక మార్పులను పొందినా, అనేక విధాల బాధింపబడినా ఆత్మ మాత్రం బాధింపబడదు. ఈ శరీరమునకు నీకు ఒక తాదాత్మ్యం, ఒక సంబంధం, ఒక అవినాభావ సంబంధం, ఒక తగులం, ఒక సంఘం నీకు ఉంటుంది. పామర దశలో, జ్ఞాన దశలో నీ శరీరమునకు ఆత్మకు సంబంధం ఉండదు. అనేక ఉదాహరణల వల్ల ఈ విషయం తెలుసుకోవచ్చు మనం. కొబ్బరి టెంకెకు కొబ్బరికి అది పక్వం కాకముందు సంబంధం ఉంటుంది. ఆ కొబ్బరికాయ పండక ముందు పక్వస్థితిని, పరిపక్వ స్థితిని పొందక ముందు దానికి దీనికి సంబంధం ఉంటుంది. పక్వస్థితిని పొందిన తరువాత ఈ కొబ్బరికి పైన ఉండే చిప్పకు డిప్పకు సంబంధం లే,
కురిడి ఇలా ఊగిస్తే గుడుగుడు గుడుగుడుగా ఆడుతుంది. అలానే శరీరానికి ఆత్మకును సంబంధం లేని స్థితి, తనకును శరీరానికి సంబంధం లేని స్థితిలో ఉన్నారు మహాపురుషులు అందరూ, తక్కువ స్థితిలో ఉన్నారు. మిగిలిన వారు అందరూ పచ్చి కొబ్బరికాయ వలె, ముదురు కొబ్బరికాయ ఇదే బాగా పక్వం కాని కొబ్బరికాయ ఎలా దానికి అంటూ ఉంటుందో శరీరానికి అంటూ ఉన్నారు. ఎవరైనా వికన్నంగా మాట్లాడితే, స్వతంత్రంగా మాట్లాడితే, విరుద్ధంగా మాట్లాడితే నేను ఎవడో తెలిసినా జాగ్రత్తగా మాట్లాడు అంటున్నారు. ఈ జాగ్రత్తగా మాట్లాడు అనడం దేనివల్ల? శరీర భావం వల్ల, దేహాత్మ భావం, దేహాభిమానం. ఇది నశించడం సామాన్యమైన విషయం కాదు. సర్వం వదిలిపెట్టినటువంటి మహాపురుషులకు కూడా మేము సర్వం వదిలిపెట్టామనే అభిమానం బాధిస్తూ ఉంటుంది. సర్వం వదిలిపెట్టామనే భావం అది చాలా చెడ్డది. జ్ఞానులు అయితే మేము జ్ఞానులు అనే అభిమానం అది చాలా చెడ్డది. సుఖమహర్షి ఈ చేతిని శిరస్సు కింద పెట్టుకొని గంభీరంగా విష్ణుదేవుని ఇవ్వలే ఠీవిగా పడుకుని ఉన్నాడు. ఆ దారిలో ఉండేటటువంటి స్త్రీలు ఇప్పుడు దిగంబరిగా ఉన్నా ఇంత ఠీవిగా ఉన్నాడేమిటి, చేయి శిరస్సు కింద పెట్టుకుని పదరుండి ఉన్నాడే అని. ఇది సుఖదేవుని చెవులబడింది, పెట్టండి చేయి కిందికి తీశాక మనం అన్నామనేటటువంటి అభిమానం కూడా ఉండే వీళ్ళకి అన్నారట. ఈగా పడుకున్నాడు మనం అనేసరికి చేయి తీశాడు, చేయి తీసినప్పుడు అభిమానం ఉన్నట్టేగా మనం అంటున్నారు కాబట్టి చేయి తీద్దాం. అందువలన ముఖ్యంగా ఈ దేహాభిమానం అనేక విధాల బాధిస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో రాత్రి 12 గంటలకో 1 గంటకో ఇప్పుడు రైలు దిగాడు అంటే కూలివాడిని పిలవడు, అంత బుర్ర మీదకి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. పగలెప్పుడైనా దిగాడంటే కూలివాడిని పిలుస్తాడు. ఎందువల్ల? ఎవరైనా ఏమైనా అనుకుంటారు అభిమానం, ఇన్నో అభిమానం. ఇంట్లో కౌపీనమే పెట్టుకుంటాడు, గావంచే కట్టుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు, పనులు చేస్తుంటాడు, వంట కూడా తీసేస్తుంటాడు, భార్యకు సాయం కూడా చేస్తుంటాడు. కానీ బయటికి వచ్చాడా లండన్ నుంచి దిగినట్టుగా పచ్చి దురవేషమే చేస్తాడు. ఎన్నో వచ్చింది చేస్తాను. దేహాభిమానం, దేహాత్మభావం అంటారు వేదాంత శాస్త్రంలో. దేహాభిమానం, దేహాత్మభావం అంటారు. ఇది నశించాలంటే కేవలం వాడు జ్ఞానప్రపూర్ణుడు కావాలి. ఆధ్యాత్మ విజ్ఞానం అని తరగాలి. జ్ఞానం విజ్ఞానం రెండు శబ్దాలు ఇంకా ముందు ముందు వస్తాయి. జ్ఞానం శాస్త్రీయ జ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. అందువలన ఇక్కడ ఒక స్వామి వారు ఉండేవారు, ఆయన నెల్లూరు వచ్చారు ఒక పర్యాయ. ఆయన దండం పట్టుకుని పాలుకోవి తొడుక్కొని వెళ్ళిపోతూ ఉండేవాడు. గృహస్థులంతా వస్తుంటే ఏమిరా మీరంతా గృహస్థులు, నేను సన్యాసిని, నాకు నమస్కారం చేయరు ఇట్లా అనేవాడు. ఎందుకంటే సన్యాసిని అభిమానం పట్టుకొని పీడిస్తున్నది ఆయన, ఆయనకు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే చేయమడే వారికి చేయకూడదు, వద్దనే వారికి చేయాలి. నమస్కారం ఎవరికి చేయాలి? వద్దనే వారికి చేయాలి. వద్దనే వారికి అన్ని వస్తాయి, కావాలనే వారికి ఏం లేదు. నరిందాన నమస్కార, నన్ను నిందించాలని, నాకు నమస్కరించాలని, నన్ను గౌరవించాలని ఎవరికి అభావం లేదో, దేహదృష్టి లేదో వారు మహాపురుషులు. మరెంతా గృహస్థులు కదా, మీకేం నాకు కనపడడం లేదట్రా, అవి నమస్కరించండి రా అంటున్నాడు. ఎందుకు నమస్కరిస్తారు? వాడి ఎందు ఏదో శక్తి కనిపిస్తే, వాడి ఎందు జ్ఞానం కనిపిస్తే, వాడి ఎందు ఒక విశేషం కనిపిస్తే ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళు నమస్కరిస్తారు. చెట్టు నమస్కరించుకునేటువంటి వాడు ఒక నాటకం అన్నమాట, బుటక నాటకం. అది జ్ఞానం యొక్క లక్షణం కాదు. ఎవరు నమస్కారం చేయకూడదు, ఎవరు కూడా గౌరవించకూడదు అని దేహాభిమానం లేనటువంటి స్థితిలో ఉంటాడు మహాపురుషుడు. రమహర్షి చెబుతారు, ఊరికే పడిపడి నమస్కారాలు చేస్తుంటే ఇంకా మనస్సులో అనుకోండి, మనస్సులో నమస్కరించుకోండి అంటుంటాడు. ఆయన తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. అందువలన ముఖ్యంగాను ఇటువంటి మహత్తరమైనటువంటి స్థితి. ఆత్మ ఎటువంటి పుట్టేది కాదు, నాశనమును పొందేది కాదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు, ఒకడు లేకపోయి ఒకప్పుడు ఉండేది కాదు. పుట్టుకలేది నిత్యమైనది, శాశ్వతమైనది. నహన్యతే హన్యమానే శరీరే, శరీరం చంపబడుతుంది, చంపబడినప్పుడు ఆత్మ చంపబడేది కాదు.
ఒకరి చేత చంపబడ్డా లేక శరీరం దీనంతడైంది మృత్యువాత పడినా ఆత్మ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. పోయేది శరీర ఆత్మ నిత్యమైనది. ఆత్మకు ఈ శరీరానికి ఉన్న తారతమ్యం ఉన్న సంబంధం ఎంతో ఎంతవరకు సంబంధం లేదో కొన్ని దృష్టాంతములతో మన వేదములలో ఉపనిషత్తులో ఒక విషయం చెప్పారు. వేదములలో ఉపనిషత్తులో ఏం చెప్పారంటే ఈ శరీరం తాననుకోండి, ఈ శరీరం ఆత్మ అనుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు ఇది గ్రహించడానికి ఈ శరీరం ఆత్మ అనుకోండి, ఈ శరీరానికి ఈ ఆత్మకు శరీరం ఎలా ఉందంటే ఈ కేశముల వలె ఉంది, ఈ జుట్టు వలె ఉంది. ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈ శరీరం నుండి జీవుడు వెళ్ళిపోయినాడా ఇంక జుట్టు పెరగదు, ఏమీ పెరగవు. ఆహారం జీర్ణం కాదు, జుట్టు పెరగదు, ఈ గోళ్ళు పెరగవు. శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, ఇంకా వాడు తీసివేస్తూ ఉండాలి. శరీరం విఘటన అయిపోయింది, నిర్జీవం అయిపోయింది, దీనిలో ఉండే జీవుడు వెళ్ళిపోయినాడు, అయిపోయింది. అయితే ఒకటి, ఆ పరమేశ్వరు దృష్టిలో ముక్కు వంకరగా ఉన్నా వాడు సరి చేయలేడు, కాలు సొట్టగా ఉన్నా వాడు సరి చేసుకోలేడు, ఇంకేమైనా సరిగా లేకపోయినా మరొక విధంగా చేసుకోలేడు, కాదు మాత్రం చేసుకోలేడు, కానీ ఈ జుట్టును మాత్రం ఎన్ని విధాలు మార్చుకున్నా మార్చుకోగలడు, కత్తిరించుకోగలడు. తండ్రి ఎవరైనా చచ్చిపోతే గుండు చేసి పిలకాయ పెట్టి గుండు చేసుకోగలడు, ఇంకొకప్పుడు ఇంకొకటి చేసుకోగలడు. అనేక విధాలు వీడు తయారవుతుంది, కానీ ఈ శరీరంలో ఉండే మార్పులు మాత్రం వీడు తయారు కావడానికి వీల్లేడు. ఈ గోళ్ళ వంటివి అన్నమాట, సంబంధం ఉంది లేదు. జడమన్నా పెరుగుతున్నాయి గోళ్ళు, జడమన్నా ఎలా పెరుగుతాయి, చైతన్యం అంత అన్నావా ఇవి తీసేస్తున్నాగా ఈరోజు పారేస్తున్నాం. అందువలన ముఖ్యంగాను ఈ శరీరమునకు గోళ్ళు ఎటువంటివో ఆత్మకు ఈ శరీరం అటువంటిది గ్రహించాలి. దీనికి సంబంధించి ఉన్నప్పుడే దానికి చైతన్యం, దానికి శక్తి అన్నమాట. దీని నుండి వేరైందా ఇంకెందుకో పనికిరా. వాడు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఇంకోడు కానీ ఇంకోడు కానీ మరణం అందరినీ సమానంలో చూసిస్తుంది. ఆ బలమే నుంచి ఆ మంచం మీ నుంచి కిందికి దించి వేస్తారు, మరణం వచ్చినా కిందికి దించి వేస్తారు, మంచంలో చచ్చిపోతాడేమో ఇది అశుభ సూచకం అని కిందికి దించి వేస్తారు. అందరినీ భూసేనం చేసి చేసేటటువంటి అది మృత్యు. జననం కూడా అలానే, మాతృగర్భం నుండి భూమి మీదనే పడతాడు, హంసతూరిక తలపం మీద పడతాడా, నెగ్గికేదైనా పడతాడా, పడేటప్పుడు భూమి మీదే పడతాడు, మడిపోయేటప్పుడు భూమి మీద నుండే విడిపోతాడు. ఎవరైనా సరే అందరినీ సమానం చేసేటటువంటిది మృత్యు అన్నమాట. వీడు దరిద్రుడు కాబట్టి వాడికి ఒక రకంగా మృత్యు రాదు, వీడు ధనవంతుడు కాబట్టి ఇంకో విధంగా రాదు. ధనవంతుడు గాని విధవాడు గాని పండితుడు గాని అపండితుడు గాని ఎవరైనా కానీ అందరినీ సమానంగా చేసినటువంటిది అమృత్యు అన్నమాట. అమృత్యు యొక్క తత్వం తెలుసుకోమన్నారు. అమృత్యు ఈ జగన్నాథస్వామి ఆలయంలో వారం 10 రోజుల నుంచి ఉపన్యాసాలు నడుస్తూ ఉన్నాయి. మీరు ఎందుకు రావాలి ఇక్కడికి అంటే మా వ్యాపారాల్లో మా వ్యాజ్యాల్లో మా బంధాల్లో మాకు తీరిక లేదు. ఆ మృత్యువే పిలుస్తుంది, యమధర్మరాజే పిలుస్తాడనుకోండి అప్పుడు తీరిక లేదు అనడానికి వీరుందా, ఈ దేశాలు చేస్తానడానికి వీరుందా, ఇంక 4 రోజులు గడువు ఇవ్వడానికి అనడానికి వీరుందా, ఇక్కడ వెళ్ళిపోవలసిందే. యమధర్మరాజు యమస్య కరుణ నాస్తి, యముడికి కరుణ లేదు, పిలుస్తూ వెళ్ళిపోవచ్చు. ఏ పని చేసినా ఆ పని చేస్తున్నాడు, పోపు వేస్తున్నా పోపు వేస్తున్నా పోపు వేస్తున్నా వెళ్ళిపోవచ్చు, స్నానం చేస్తున్నా స్నానం చేస్తున్నట్టు, భోగిస్తున్నా భోగిస్తున్నట్టు. నేను తాతాలో ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఒకడు టాటా కంపెనీకి వెళ్ళడానికి ట్యాక్సీ ఎక్కాయట, టాటా కంపెనీ ముందు తీసుకొచ్చి వాడు వినిపాడు దిగవయ్యా అన్నాడు. దిగడేవాడు ఇప్పుడు వెహికల్ లోపలికి వచ్చాడు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు, ఒకరు మధ్యలో వాడు ప్రాణం పోయింది. ఇంకా వాడు దిగడు, వాడిని దించాలి, అక్కడి నుంచి పట్టి దించాలి, వాడు దిగడు ఒకరి. మద్రాసు వెళ్ళేటప్పుడు కూడా అందరూ దిగారు, ఒకరు మాత్రం దిగి తెల్లవారేసరికి అక్కడ వెళ్ళింది బండి, ఒకరు మాత్రం దిగలేదు. ఎందుకు దిగలేదంటే మధ్యలో నిద్రలో ప్రాణం పోయింది వాడు.
ఎప్పుడు పోతుందో, ఎక్కడ పోతుందో ఎవరూ చెప్పలేరు. ఆ మృత్యువాడేది ఒకటి ఉంది కాబట్టి వేదాంతాన్ని వింటున్నారు, దీన్ని పఠిస్తున్నారు, దీన్ని గ్రహిస్తున్నారు. కాని మృత్యు భయం లేకపోతే వేదాంతాన్ని వినేవారు ఎవరుండరు, అక్కర్లేదు. ఈ లోకం నుంచి వెళ్ళేవాళ్ళని చూస్తూ నేను శాశ్వతంగా ఉండిపోతాను అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. భగవానుడు ఆత్మానాత్మల విచారణను, ఆత్మానాత్మల విభాగమును చక్కగా ఉపదేశించాడు. ఈ ఆత్మానాత్మల గురించి భగవంతుడు బోధించినందున, ఆ భగవద్వాక్యమును వినినందున ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మ సత్యమైనది నిత్యమైనది అని ఎప్పుడు తెలుసుకున్నాడో దాని యందు ఒక విధమైన ప్రేమ నిష్ఠ ఏర్పడుతుంది. అనాత్మ వస్తువులని అశాశ్వతములని ఎప్పుడు గ్రహించాడో వీటి యందు ఒక హేయభావం, ఒక తిరస్కృత భావం కలుగుతుంది. ఆత్మయందు అపరిమితమైన ప్రేమ, తన హృదయమును ఆత్మకు అర్పించడం, తత్సిద్ధి కొరకు ప్రయత్నించడం, అనాత్మ వస్తువులను విసర్జించడం, అనాత్మ వస్తువుల యొక్క బాహ్య సౌందర్యానికి ఆకర్షణకు లోబడకపోవడం, ఇది ఆత్మానాత్మ విచారణ వలన సిద్ధించే పరమ ప్రయోజనం. అందుకని భగవానుడు మొట్టమొదట తెలుసుకోవలసినది ఇది ఆత్మ ఇది అనాత్మ అని గ్రహించాలి. ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, నిరవయమైనది, సర్వవ్యాపకమైనది, అఖండమైనది, చైతన్యమైనది, పరిపూర్ణమైనది అనే విషయములను మనం రెండు మూడు ఏముల నుండి గ్రహిస్తూనే ఉన్నాం. అనాత్మ వస్తువులు ఏవైతే కలవో, రూపనామములు కలిగినటువంటి దృశ్యమానమైన వస్తువులన్నీ కూడా అవి దుఃఖమునిచ్చేవి, అవి అశాశ్వతము, అవి జనన మరణ సంసార చక్రమునందు త్రిప్పునవి అనే అంశమును కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు ఆత్మానాత్మ విచారణ చేశారో దానివల్ల ఇహామిత్రార్థ ఫలభోగ విరాగం కలుగుతుంది. ఈ లోకమునందు స్వచ్ఛంద వైతాగుల ఎందును, పరలోకమునందు ఉన్న భోగముల ఎందును సంపూర్ణ వైరాగ్యం సిద్ధిస్తుంది ఆత్మానాత్మ విచారణ వలన. శ్రకు చందనం మణిత పుష్పములు గంధం స్త్రీలు కామం అన్నవారు ఈ మూటిని వాడు పరిత్యజింపగలుగుతాడు. ఇవి బాహ్య సౌందర్యయుతములైన వస్తువులైనా ఇవి శాశ్వతములు కావు. ఇవి దుఃఖమునే ఇచ్చును గాని సుఖమును ఏమాత్రము ఇవ్వవు. ఎప్పుడు ఇహామిత్రార్థ ఫలభోగ విరాగం ఏర్పడినదో ఈ లోకములందున్న సుఖములయందును, స్వర్గాది లోకములయందున్న భోగములయందును సంపూర్ణ విరాగం, సంపూర్ణ వైరాగ్యం ఎప్పుడు కలిగినదో శమము దమము ఉపరటి తితిక్ష సమాధానం శ్రద్ధ మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి. ఎప్పుడు సమాధి శక్త సంపత్తి అన్నారు దాన్ని, సమాధి శక్త సంపత్తి సిద్ధించడదో అప్పుడు వాస్తవమైన ముముక్షత్వం కలుగుతుంది, మోక్షేచ్ఛ ముక్తిని పొందాలి అనే కోరిక. అయితే ఈ ముక్తిని పొందవలయమనే కోరిక కూడా మంచిది కాదు, దీనిని కూడా సంపూర్ణంగా పరిచయించవలసి ఉంటుంది. నీవు చేయవలసిన కృషి చేస్తే చాలును, నీవు శ్రద్ధతో పరమభక్తితో హృదయమును నీ ప్రాణములను నీ బుద్ధిని పెట్టి సాధన చేస్తే చాలును, ఆ మోక్షం అనే దానంతా అదే వస్తుంది అని కట్టకడబట భగవానుడు బోధించాడు మోక్ష సన్యాస యోగంలో. ప్రారంభమునందు మాత్రం ప్రతివానికి ఒక ప్రయోజనం ఉంటే కానీ ఒక పని చేయడం సంభవించదుగాన, ప్రతివాని దృష్టి ఒక లాభమునందు ఒక దృశ్యమానమైన పదార్థముల యొక్క ప్రాప్తి ఎందు అగ్రమై ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మ విద్యలో కూడా ఏమి ప్రయోజనం, ఏదో ప్రయోజనం లేకపోతే
ఎవరు ఏ పర్యంతనూ ప్రవర్తించరు. ప్రయోజన మనుద్దేశ్య నమందోపి ప్రవర్తతే. ఒక ప్రయోజనమును కోరకుండా, ఒక ఫలమును వాంఛించకుండా బుద్ధిహీనుడు కూడా ఒక పని యందు ప్రవేశించడు. ఏదైనా ఒక పని చేస్తూ ఉండేటప్పుడు ఈ ప్రయోజనం కొరకు నేను ఈ పని చేస్తున్నాను అంటే దానికి అర్థం ఉంది. ప్రయోజనం లేకుండా దీనివలన ఉపయోగం ఏమిటి అని అడిగినప్పుడు, ఏమిటో ఉపయోగం నేను మాత్రం చేస్తున్నాను అంటే అది సహేతుకమైనది కాదు, అది సమ్మతింపవలసినది కూడా కాదు. ఏదో ఒక ఉపయోగం, ఎక్కడికైనా వెళ్ళేటటువంటి వానికి ఏదో గమ్యస్థానం ఉండాలి, ఏదో లక్ష్యం ఉండాలి. అలానే పనిచేసేటటువంటి వానికి ఉద్యోగం చేస్తున్నారంటే జీతం వస్తుందని, వ్యాపారం చేస్తున్నారంటే ధనం కనిపిస్తుందని, వ్యవసాయం చేస్తున్నారంటే ధాన్య రూపంగా కనిపిస్తుందని, ఏదో ఒక ప్రయోజనం, విద్య నేర్చుకుంటున్నారంటే దాని వలన ఉద్యోగాలు వస్తాయని, లేదా జ్ఞానం కలుగుతుందని, ఏదో ఒక ఉపయోగం ప్రపంచ వస్తువులలో, ప్రాపంచిక విద్యలలో, కళలలో, వివిధములైన రంగములలో ఒక ప్రయోజనం, ఒక ఆదర్శం, ఒక గమ్యస్థానం ఒకటి ఉంటూ ఉన్నది. అయితే దీని ఎందు గమ్యస్థానం ఉన్నదని, ఒక ఫలం ఉన్నదని, దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం ఇది ఉత్తమైనది కాదు, ఉత్తమ భావం కాదు. కాకపోయినప్పటికీ సామాన్య ప్రజలను ఆకర్షించడానికి, సామాన్యమైన వస్తువు వ్యక్తులను కూడా ఈ ఆధ్యాత్మ విద్య వైపునకు మరలించడానికి, సంస్కరించడానికి దీనివల్ల కూడా ఒక ప్రయోజనం ఉన్నది అన్నారు. ఆ ప్రయోజనం ఏమిటి అంటే ముముక్షత్వం, మోక్షేచ్ఛ, మోక్షమును కావాలని అపేక్ష. ఆ మోక్షమును కావాలని వాడు అపేక్షించి ఈ అధ్యాత్మ సాధనలో చేసినట్టయితే, గురువును ఆశ్రయించి వారి అనుగ్రహములకు పాత్రుడై వారి వల్ల బ్రహ్మోపదేశములు పొంది ఏకాంత స్థలంలో సాధన చేసి వాడు పొందేటటువంటి ప్రయోజనం ఏది అంటే, ఈ భౌతిక వస్తువుల ఎందు, భౌతిక విద్యల ఎందు, భౌతిక కార్యముల ఎందు ఏదో ప్రయోజనం ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా ప్రయోజనం ఉంది అన్నారు. భగవద్ దర్శనం అన్నారు, ఆత్మసిద్ధిని పొందుతావన్నారు, మోక్షం కలుగుతుంది అన్నారు. మోక్షం అంటే అది ఏదో కలుగుతుందని సామాన్యులు అనుకుంటారు, కానీ మోక్షం అనగా విముక్తి. కర్మ నుండి, కామము నుండి, రాగద్వేషముల నుండి, అజ్ఞానము నుండి విడదల, దాన్ని మోక్షం అన్నారు. మరేమీ లేదు కానీ దీన్ని ప్రారంభంలోనే ముక్తిని కూడా వాంఛించకుండా దీనివల్ల ప్రయోజనం ఏమున్నదో దాన్ని కూడా లక్ష్యమునందు ఉంచుకొనకుండా సత్యాన్వేషణ చేసినట్టయితే, కృషి చేసినట్టే సలిపినట్టయితే ఏ పరమ ప్రయోజనం ఉన్నదో అది అప్రయత్నంగా నీకు సిద్ధిస్తుంది అని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు చక్కగా చెబుతూ ఉన్నాయి. దీనికి ఒక ఉదాహరణ తరచు చెప్పే అభ్యాసం ఉంది. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి క్రింద మంట చేయవలసినది కానీ అన్నం కావాలి, అన్నం కావాలి అని జపించవలసిన అవసరం లేదు. సరైనటువంటి మంటను వేసినట్టయితే అది ఆ బియ్యం బాగా ఉడికి అన్నం తప్పకుండా అవుతుంది. ఆ ప్రయోజనం కొరకు, ఆ లాభం కొరకు నీ మనశ్శక్తిని వ్యర్థం చేయకుండా దానిని కూడా ఈ కర్మ ఎందు ఉంచుము అని యోగశాస్త్రం మనకు బోధిస్తూ ఉంటుంది.